దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన మా యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. సమయంలో మీ వాక్య ధ్యానం మాకందరికీ ఆశీర్వాదకరంగాను, మీ నామానికి మహిమకరంగా ఈ వర్తమానం ద్వారా అనేకులు దీవించబట్టుకు అనుగ్రహించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 18వ కీర్తన 16వ వాక్యం చదువుతున్నాను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాసినటువంటి 18వ కీర్తనలో మనం చదువుకుని 16వ వాక్యం చూస్తే, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసాను. మహాజలరాశుల్లో నుండి నన్ను తీసాను. ఏంటి మహాజలరాశులు అంటే? నేను ఇప్పుడు మీకు జల విజ్ఞానాన్ని గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ బైబిల్ గ్రంథ ప్రకారం లేక భక్తుల యొక్క అనుభవాల ప్రకారం ఈ జలరాశులు నిజంగానే జలరాశులు. వాస్తవంగా ఇంకొక భావం, ఆత్మీయభావం పోలిక చూస్తే, ఈ ప్రవాహ జలాలు అనేవి, అగాధ జలాలు అనేవి శ్రమలు శోధనలు ముంచివేయాలని కొట్టుకొని పోయేటట్టు చేసే శ్రమలకు కూడా ఇవి గుర్తుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దావీదు భక్తుడు ఏ నీళ్ళలో పడలేదులే, కానీ వాస్తవానికి ఇక్కడ నన్ను దేవుడు మహాజల రాసుల్లో నుండి తీశాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కీర్తన ఆయన రాసిన ఉద్దేశం మొదటి ఈ చిన్న అక్షరాలు కనబడతాం చూడండి. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లన్నాడు. అంటే తనను దేవుడు ఎలాంటి శ్రమల్లోంచి విడిపించాడు అది గుర్తు చేసుకుంటూ ఈ కీర్తన దేవునికి స్తుతి చెల్లిస్తూ చెప్పిన కీర్తన. ఇది ప్రసిద్ధమైన కీర్తన, మనందరికీ తెలుసు. ఈ కీర్తన మీద ఒక చక్కని క్రైస్తవ కీర్తన యెహోవా నా బలం అనే పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దావీదు, దేవుడు నన్ను ఉన్నత స్థలము నుండి నా చేయి పట్టుకొని నన్ను మహాజలరాశుల్లో నుండి తీశాడు అనే అర్థం ఏంటంటే, తన మీదకి వచ్చినటువంటి తన ప్రవాహ జలాల్లాగా చుట్టుముట్టిన శత్రువులందరూ, ఒక పక్కన సౌలు, ఆ తర్వాత శత్రువులు, ఆ చుట్టుపక్కల రాజ్యాలు దండెత్తి రావటం, ఇన్ని రకాల సమస్యలు శోధనల మధ్యలో దేవుడు తనను ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నన్ను పైకి లేవనెత్తాడు అనేటువంటి మాట దావీదు ఇక్కడ ఉపయోగించినట్లు గ్రహించాలి. దీని యొక్క అర్థం అది. అయితే నిజంగా ఒక లిటరల్గా కూడా చూస్తే ఆదికాండం మొదటి అధ్యాయాలు మనకు అందరికీ తెలుసు. అగాధ జలములు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమి నిరాకారముగా శూన్యంగా ఉంది, జలరాశులు ఆ భూమిని అంతా కమ్మేసి ఉంది, దానిపైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటే ఆ జలరాశులన్నీ ఒక చోట కూర్చబడి విశాల స్థలం కనబడాలని ఆ జలరాశులన్నింటి వేరు చేసి ఆకాశమును భూమిని కలగజేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే ప్రవాహములు ముంచివేసినప్పుడు అది ఎంతటి భూమి అయినా ఆకాశమైనా మరుగైపోతుంది, శ్రమలు శోధనల్లో పడిపోయినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా జీవితంలో మరుగైపోతూ ఉంటారు, కనుమరుగైపోతూ ఉంటారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఒక వెలుగు వెలిగాడండి అని అంటాం, కానీ తర్వాత అతనికి వచ్చిన సమస్యలో శోధనలో అతను ఏం చేస్తాయి అంటే, ఏంటి మధ్య కనపడట్లేదు ఫలానా ఆయన అనుకుంటాం. అంటే ఏదో శ్రమ, ఏదో శోధన, ఏదో ప్రతికూలత అతను ఏం చేసిందంటే ముంచేసేసింది. వాస్తవానికి ఈరోజున మనం క్రైస్తవ జీవితంలో కలిగే ఈ మహాజలరాశుల్లాంటి శ్రమలు ఎలా ఉంటాయో కొంతమంది భక్తుల అనుభవాలు చూసి మనం కూడా జాగ్రత్త పడుతూ దేవుడు మనను అటువంటి ప్రవాహ జలాల్లోంచి లేక అగాధ జలాల్లోంచి జలరాశు ఆయన చేయి చాపి నన్ను మహాజలరాశుల్లో నుండి తీసి పైకి లేవనెత్తాడు. దైవజనుడైన మోషే యొక్క పుట్టుకను గురించి చూసినప్పుడు కూడా ఆ తల్లి ఆయన్ను 3 నెలలు దాచిపెట్టింది, ఆ తర్వాత దాచలేక ఆయన తీసుకొని వెళ్ళి ఆ యోర్దాను నది యొక్క నీళ్ళలో జమ్ములో పెట్టింది, ఒక పెట్టి చేసి ఆ జమ్ములో పెట్టినప్పుడు ఆ ఫరో కుమార్తె అక్కడ స్నానం ఆచరించడానికి వచ్చి ఆ పిల్లవాడిని కనుగొని, ఇతడు హెబ్రీల పిల్లవాడు, ఇతను నా కొరకు పెంచమని అతన్ని పెంచడానికి తల్లిని వెతికి మిరియాంకి అప్పచెప్పడం మనం చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి, మోషే పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు అతనికి పెట్టబడిన పేరు కూడా ఏంటంటే, అతడు నీళ్ళల్లో నుంచి తీయబడ్డాడు అని అర్థం వచ్చేటట్టుగా మోషే అని పేరు పెట్టబడింది. అంటే మోషే కూడా జలరాశుల్లోంచి బయటకు తీయబడ్డాడు. ఈ మనం చూస్తున్నటువంటి ఈ భూమి జలరాశుల్లోంచి బయటకు తీయబడింది. అంటే ఇవన్నీ కూడా మోషేని జలరాశుల్లో పడవేయటంలో ఉద్దేశం కూడా ఏంటి, అతను చంపేయాలి. వాస్తవానికి మగపిల్లవాడనేవాడు హెబ్రీల్లో బ్రతకడానికి వీల్లేదనే చట్టం ఫరో ద్వారా అమలు చేయబడుతుంది, అది
సైనికులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ హెబ్రిలకు ఎవరికైనా మగపిల్లవాడు అనేవాడు జన్మిస్తే వాడిని నీళ్ళల్లో పారేయటమో చంపివేయటమో సైనికులకు అప్పచెప్పడమో చేసేయాలి. మోషేగా కూడా ఫరో కుమార్తె ఎక్కడి నుంచి తీసిందంటే అతని జలరాశుల్లోంచి బయటకు తీసింది అని అర్థం వచ్చేటట్టుగా అతనికి మోషే అని పేరు పెట్టింది. దేవుడు కూడా తర్వాత కాలంలో నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నిజమే, ఈరోజున మనం కూడా మన చుట్టూ ఎలాంటి ప్రవాహ జలాలు లాంటి అగాధ సముద్రం లాంటి సమస్యల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, నిన్ను అందులోంచి బయటకు తీయటమే దేవుని యొక్క ఉద్దేశ్యం. అందులోంచి నిన్ను బయటకు తీసి నిన్ను ఉన్నత స్థలాల్లో నిలబెట్టడం దేవుని యొక్క సంకల్పం. చూడండి 40వ కీర్తన చూద్దాం ఒకసారి. మనందరికి సుపరిచితమైన వచనం 40వ కీర్తనలో రెండో వాక్యం చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తెను. అగాధ జలాలు ఒక విధంగా సమస్య అయితే, ఇక్కడ చూస్తే నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఇది నీళ్ళుండవు ఇక్కడ. వాస్తవానికి ఒక ప్రదేశంలో నీటి నిల్వలు ఉన్నప్పుడు అది ఆ భూమి అంతా కూడా మెత్తబడిపోయి అది మొత్తం ఒక బురదలాగా మారిపోయి పైకి చూస్తే పైన ఆరిపోయినట్టు ఉంటుంది, కానీ కింద మొత్తం బురదలాగా బురదమయం అన్నమాట. అలాంటి వాటినే ఊబి అంటారు. పైకి చూస్తే అక్కడ నార్మల్ మామూలు భూ ప్రదేశంలాగే కనిపిస్తూ ఉంటుంది, సమతలంగా ఉంటుంది, ఏమీ లేనట్టే ఉంటుంది. ఎవరైనా అందులోనికి అడుగు వేసినప్పుడు అది కాలు అక్కడ అది దిగిపోతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆదమరుసు ఉంటే అలా వెళ్ళిపోవడం, ఆ తర్వాత రాలేక బయటికి రాలేక అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన జంతుజాలం కానీ మనుషులు కూడా ఉంటే ఉండొచ్చు. అయితే ఇక్కడ భక్తుడు దావీదు, ఇది కూడా దావీదు కీర్తనే, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు అని చెప్తున్నాడు. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దావీదు కలిగినటువంటి శ్రమలు అగాధం జలాల లాంటి శ్రమలే కాకుండా దొంగ ఊబి లాంటి శ్రమలు కూడా వచ్చినాయంట. అంటే దొంగ ఊబి అనేది మనిషిని పతనం చేయడానికి ఈ సమాజంలో కానీ ఈ సొసైటీలో కానీ మనకు తెలియకుండానే కొన్ని కొన్ని మనల్ని ముంచేయాలని చూస్తున్నాయి. మనల్ని లాక్కోవాలి, తనలోనికి లాక్కొని మనల్ని పాడు చేయాలని చూసేటువంటి దొంగ ఊబి. ఊబిని గుర్చుకొని ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ ఊబిలో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మొదట కాలేసినప్పుడు కొంచెం దిగుతూ ఉంటుంది, ఏమనిపించదు, రెండో కాలేసేస్తారు. రెండు కాళ్ళు వెళ్తూ ఉంటే ఏమందలేదు, నేను ఇంత పెద్ద మనిషిని మంటే బయటికి రాలేనా అనుకుంటూ ఉంటారు. ఈ కాలక్రమంలో ఏమవుతుందంటే అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపు అది ఈ మనిషి తాను గ్రహించుకొని అది నడువులోతూ ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికీ బయటపడాలంటే అస్సలు బయటపడలేని పరిస్థితి వచ్చేస్తాయి. ఈ రోజున మనిషి జీవితం కూడా ఎలా ఉందంటే, ఇవాళ ఎలా ఉన్నారంటే క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ప్రతి మనిషి ఎలా ఉన్నారంటే ఈ దొంగ ఊబి లాంటి పాపంలోనో లోకపాషల్లోనో పడిపోతున్నారు. కొంత కాలు దిగిపోతుంది, బురద అవుతుంది, కానీ ఏమనుకుంటున్నారంటే ఇది నన్నేం చేస్తాయి. క్రైస్తవులకు కూడా ఇప్పుడు కొంచెం ఒక ధీమా వచ్చేసింది, యేసు రక్తం ఉంది, కడిగేసుకుంటాం ఎలాంటి పాపమైనా. నీళ్ళు ఉన్నాయండి మనకి, కృప ఉందండి మనకి, వాక్యం ఉంది, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు మనకు క్షమిస్తాడు, మంచిదే. కానీ ఈ కొంచెం కాలు మునిగినప్పుడు నువ్వు బయటపడితే పర్వాలేదు, కానీ కొంతమంది ఈ పాపం నన్నేం చేస్తుందిలే, ఈ శ్రమ నన్నేం చేస్తుందిలే, ఇది నన్నేం చేస్తుంది అని అలాంటి ఒక దొంగ ఊబిలో పడిపోయి అది వీళ్ళని పూర్తిగా తనలోనికి లాగేసుకునేలా వరకు పైకి వచ్చే వరకు వీళ్ళకి అర్థం కావట్లా, నేను ఏదో క్షణంలో బయటపడిపోతానులే, ఈసారి కాకపోతే ఇంకోసారి వెళ్తాను, ఈ కూటంలో కాకపోతే ఇంకో కూటంలో మారు మనసు పొందుతాను, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకెళ్ళి నేను ఎలాగోలా అలా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకునే లోపు ఇది దొంగ ఊబి. నిన్ను ఎప్పుడు ఎలా లాక్కుంటుందో తెలీదు, తెలుసుకో దేవుని బిడ్డ. ఈరోజు ఎంతోమంది పతనం అయిపోవడానికి ఇదొక కారణం, చిన్న చిన్న పాపమేలే, ఇది మనం మమ్మల్ని ఏం చేస్తలే, ఎవరు తప్పు చేయలేదు, ఇట్లాంటి ఒక విధమైనటువంటి వాటిలో మనుషులు పడిపోయి చివరికి బయటికి రాలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ అప్పటికే ఎవరైనా చేయూత ఇవ్వడానికి కూడా వెళితే బయటికి రాలేని స్థితిలో చిక్కుకుపోతున్నారు. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక ఏదైనా అపరాధంలోనో పాపంలోనో నాశనకరమైన పాపం, అది ఏదైనా సరే, అది విషం అన్న తర్వాత అది చిన్న విషమ చుక్కైనా ఒక లోటాడైనా ఒక గ్లాస్ అయినా ఏదైనా విషం విషమే. పాపం అంటే ఏంటి? మరణం. పాపానికి జీతం మరణం అంతే. చిన్న పాపమ పెద్ద పాపం ఉండదు అక్కడే. అది ప్లగ్లో వేలు పెట్టు, అది చిన్న ప్లగ్గా పెద్ద ప్లగ్గా ఉండదు, షాక్ షాకే. కాబట్టి ప్రియులారా, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ దొంగ ఊబి అనేది ఏం చేస్తుందంటే క్రమక్రమంగా ముందు కొంచెంగానే ఉంటుంది,
కాలేలే తీసుకోవచ్చు అనుకుంటాం, చెయ్యేలే తీసుకోవచ్చు అనుకుంటాం, కానీ జీవితం మొత్తం లాగేస్తాయి. ఆ దొంగ ఊబిలోంచి కూడా లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడండి. మీరు నశించిపోవడం దేవుని సంకల్పం కాదు, దేవుని ఉద్దేశం కాదు. అందుకనే ఇదిగో జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచెను. దావీదు వంటి వారికి దేవుడు గొప్ప సంకల్పం ఉంది. రాజు, దేశానికి రాజు, ఎన్నో యుద్ధాలు జరిగించాడు. ఆయనకి ఎంతోమంది శత్రువులు ఉంటే ఉండొచ్చు, కానీ మనకేమన్నాయి అనుకుంటున్నావేమో. ఇవి ఇలాంటి చిన్న చిన్న ఊబులు ఉంటాయి, వీటిలోంచి బయటకు రావాలి. మరొకటి, క్రైస్తవ జీవితాన్ని ముంచివేయడానికి లేక మానవ జీవితాన్ని పతనం చేయడానికి అపోస్తలుడైన పౌలు గారి భాషలో చూస్తే మరొకటి మనిషిని నశింపజేసేది ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. 3వది, మనిషిని పాడు చేసేది ఏంటంటే అపరాధముల చేత పాపముల చేత. మరి సేవకులు రకరకాల వర్ణనలు చేస్తూ ఉంటారు, అపరాధము పాపము. అపరాధం అంటే చిన్న పాపం ఏమన్నా నాకు తెలియదు. ఏదైనా సరే అపరాధం అపరాధమే, దోషం దోషమే, వంకర వంకరే, మరక మరకే. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, అంటే అపరాధాలు పాపాలు ఏం చేస్తాయి, అవి ఎట్లా ఉంటాయి కింద చెప్తున్నాడు చూడండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వైద్యుని వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచ ధర్మం, ప్రపంచ ధర్మం అంతా ఇక్కడ కనబడుతుంది. అపరాధాలు పాపమే. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎటు చూసినా ఈ రోజున పాపం కనిపిస్తుంది, మంచి కొంచెం కనిపిస్తుంది, చెడుతనం ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడేమవుతుందండి, ఈ కొంచెం మంచి ఆ చెడుతనాన్ని జయించలేక మిగిలిన వారు కూడా అపరాధాలతో పడిపోతారు. ఎలా పడిపోతున్నారో చూడండి. వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వారినే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలు అనుసరిస్తూ కడమ వారి వలనే దైవోగ్రతకు పాత్రులు అయిపోతున్నాం. మనసుకు కలిగిన కోరికలు, శరీరానికి కలిగిన కోరికలు, అవసరతలు ఉంటాయి, మంచిది, అవసరాలు తీర్చబడతాయి, మీకు ఏది ఇష్టమో అడగండి, కానీ కోరికలు, ఈ కోరికలు ఎలా ఉంటాయో అది చెప్పలేము, ఎవరి స్వభావాన్ని అనుసరించి వాళ్ళకు ఉంటాయి. కానీ మనసు యొక్క శరీరం యొక్క కోరికలను కనుక అనుసరిస్తే అవి ఉగ్రత పాలు చేస్తనే సంగతి ఇక్కడ దైవజనుడు చెప్తున్నారు. ఈరోజున అనేక మంది దేవుని చిత్తం తెలుసుకోవట్లేదు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి పరిశుద్ధత నేర్చుకోవట్లేదు, ఏదో ఒక అపరాధంలో పడిపోతున్నారు, ఏదో కోరిక మనిషిని లాగేస్తుంది. దానివల్ల స్వభావ సిద్ధంగానే అందరిలాగానే దేవుని నమ్ముకుని కూడా అనేక మంది, దేవుని నమ్ముకోకపోయినప్పుడు అదే పరిస్థితి అయిపోయింది, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా అపరాధాల్లో పాపాల్లో పడిపోతున్నారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడు అంటాడు తర్వాత వచనంలో, 4వ వచనంలో. దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఒకటి అగాధ జలాలంటే, 2వది నాశనకరమైన దొంగ ఊబి అయితే, 3వది అపరాధాలు పాపాలు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే అవిధేయతల్లోంచి వస్తాయి. అవిధేయులు లోకంలోనే ఉన్నారు, అవిధేయులు మన దైవ బిడ్డలో లేరా, క్రైస్తవుల్లో లేరంటారా? అవిధేయులు, వాళ్ళని ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవరంటే అపవాది, సైతాన్. అవిధేయత అపరాధం అవిధేయత్తోనే మొదలైంది, దోషం అవిధేయత్తోనే మొదలైంది. అవిధేయత అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టు చేయిపోవడమే అవిధేయత. మీరు ఇదిగో ఆ వృక్ష ఫలాన్ని తినవద్దు, తినదని కూడా సత్యదరు అని ఉండదు ఆది కాండంలో. సైతాన్ వచ్చేమన్నాడు, మీరు సావనే సావరు,
దేవుడేమన్నాడు, మీరు చస్తారు అన్నాడు. పైగా వాడికి ఒక కోటింగ్ ఎక్స్ట్రా కోటింగ్ ఇచ్చాడు, ఏమనంటే మీరు దేవతలు అయిపోతారు అంతే. అసలు ఆల్రెడీ చెప్పాలంటే దైవపుత్రులు మనం, ఇంకా దేవతలు కొత్తగా దేవతలు ఏంటో అనే జ్ఞానం మనకు లేదు ఈ రోజున. మనం దేవుని బిడ్డలం అండి, దైవత్వం పేతృపత్రికలో రాస్తారు. ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యకార్యాలు, ఈ కృపావరాలు, ఈ వాగ్దానాలు ఇవన్నీ మనలను దైవత్వంలోకి తీసుకెళ్ళాలి. కానీ మనం ఏమైపోతున్నామంటే మనసు యొక్క శరీరం యొక్క కోరికల్లో మరలా పడిపోతున్నాం. అందులోంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చాడు, కానీ మరలా అందులోనికి వెళ్ళిపోతున్నాం. కల్దీయుల దేశంలోంచి అబ్రహామును పిలిచాడు, అబ్రహాము దేవుని అనుసరించాడు, వారు జనాంగం అయ్యారు. మరలా వాళ్ళు అవిధేయులైనప్పుడు అదే కల్దీయుడైన నెబుకద్నెజరు ద్వారా చెరలోకి వెళ్ళిపోయారు. ఆలోచించండి ఒకసారి, మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు అవిధేయులను ప్రేరేపించినట్లుగా ఇవాళ అనేక మంది వాక్యానికి అవిధేయులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, ఉపాధ్యాయులకి బుద్ధి చెప్తున్న వారికి అవిధేయులుగా, సేవకులకు అవిధేయులుగా విధేయత నేర్చుకోవట్లేదు. ఈరోజున స్వభావ సిద్ధంగా ఈ అవిధేయత ఏం చేస్తుందంటే దేవుని ఉగ్రతకి పాత్రలు చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది మనిషిని అగాధంలో పడేస్తుంది ఏంటంటే ఈరోజున ఈ కోరికలు. వీటిని దైవికంగా మార్చుకోండి. ప్రభువులో ఎలా ఎదగాలి, పరిశుద్ధతలోనికి ఎలా ఎదగాలి, దైవికమైనటువంటి ఎన్నో అద్భుతాలు మనం చూడాలి. పౌలపోస్తలుడు మూడో ఆకాశానికి వెళ్ళానంటాడు. మనం కనీసం విమానం ఎక్కితే అదొక గొప్ప అనుకుంటున్నాం, కానీ ఆయన మూడో ఆకాశానికి విమానం లేని రోజులు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి దైవికమైనటువంటి ఎన్నో అద్భుతాలు మన జీవితంలో ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయటం మానేసి పాపాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు ఈరోజు. మరలా లోకాశాలు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అంటే ప్రాక్టీస్ అంటే వాళ్ళతో కలిసి నేర్చుకుంటున్నారు, తాగుబోతులతో కలిసి తాగుండి నేర్చుకుంటున్నారు. ఇంకా ఇక నేను చెప్పక్కర్లేదు అనుకుంటాం. ఏ దగ్గరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరిక నాకు కూడా నేర్పు, నాకు కూడా చెప్పని ఇట్లా పడిపోతున్నారు. వీటిలోంచి బయటికి రావడానికి యేసు రక్తం, దేవుని కృప తప్ప వేరొకటి మనల్ని విడిపించలేదు. కనుక దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన మన అపరాధముల చేత మనం చచ్చిన వారం అయినప్పుడు సైతం మన ఎడల తన చూపిన మహాప్రేమ చేత మనల్ని రక్షిస్తున్నాడు. ప్రియులరా, అందులోంచి బయటికి రండి. తర్వాత చూస్తే మనిషిని అణిచివేసేది లేక ముంచివేసే మరొక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే 61వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. 61వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం. 1-2 వాక్యాలు చూస్తే 61వ కీర్తనలో 1-2, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెడుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మూడవ చూస్తే నా ప్రాణము తల్లడిల్లగా, అంటే కొన్నిసార్లు ప్రాణము తల్లడిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రాణము తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. కాదు, భక్తుడు ఎవరిని ఆశ్రయించాడు ఇక్కడ? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అంటే తను ఎక్కలేకపోతున్నానంటే తను ఎక్కడో కింద స్థలాల్లో, అగాధ స్థలాల్లో ఉన్నాడు. భూమి యొక్క కింది స్థలాల్లోంచి, భూదిగంతాల నుండి నేను నీకు మొరపెట్టుకుంటున్నాను. అంటే చాలా కింద స్థితిలోంచి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నాడంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని భక్తుడు ఇక్కడ చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. నిజమే, మన జీవితాల్లో చాలాసార్లు తల్లడిల్లిపోయే, ప్రాణము తల్లడిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. అటువంటిప్పుడు మనం అది నన్ను మన కుటుంబాన్ని కానీ నా జీవితాన్ని కానీ పాడు చేస్తుంది అనుకోవద్దు. దాని నుంచి కూడా ప్రభు నిన్ను నన్ను విడిపించి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి తీసుకెళ్ళగలిగిన కృపగల దేవుడు మన దేవుడు గనక ప్రార్థన చేసుకొని దావీదులాగా ఇక్కడ, ఇది కూడా దావీదు కీర్తనే, దావీదు వలె ప్రార్థన చేసుకొని ఉన్నతమైన స్థలాల్లోనికి మీరు రావాలి. మీరు అక్కడ అగాధంలో ఉండటానికి వీల్లేదు, ఆ ఊబిలో పడిపోవడానికి వీల్లేదు, ఆ అపరాధాల్లో పాపాల్లో పడి చనిపోవటం లేకపోతే దేవుని ఉగ్రతకి పాత్రలు అవటం దేవుని సంకల్పం కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ అందులో నువ్వు ఉన్నట్లయితే నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి ఇదిగో భక్తుడు చెప్పినట్లుగా ప్రాణము తల్లడిల్లిపోయే పరిస్థితుల్లో కూడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు. నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు. 3వ వాక్యం. 4వ వాక్యంలో చూస్తే నీ రెక్కల చాటును దాక్కుంటాను. ఎస్, ప్రాణము తల్లడిల్లిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దాక్కునే చోటు, మరుగు చోటు ఏమీ లేనప్పుడు, ఆశ్రయం ఏది లేనప్పుడు ఏసే రెక్కల నీళ్ళు ఉన్నాయి. ఏసే రెక్కల నీళ్ళలోకి వెళ్ళిపోదాం, ప్రభు చాటును దాక్కుందాం. దేవుని ఆశ్రయించండి, ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది. మరొక భక్తుని యొక్క అనుభవాన్ని చూస్తే ఇది నాకు
చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవునికి ఎంత ప్రేమ ఏంటి. యోనా గ్రంథం 2:2-3 చూస్తే, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి వచనంలో చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవారు ఇలాగున ప్రార్థించెను. అంటే ఇది యోనా గారి ప్రార్థన, ప్రవక్త అయిన యోనా ప్రార్థన. ఎక్కడి నుండి ప్రార్థన చేశాడంట? మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేశాడు. తెలుసు కదా దీని వెనకున్నటువంటి సంఘటన. మత్స్యము కడుపులోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఆయన చేసిన అపరాధం లేక దేవునికి అవిధేయత. ఆయన నినివే వారికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమంటే తర్షీషుకు పారిపోతున్నప్పుడు దేవుడు ఆయన్ని, ఆ తర్షీషు వెళ్ళే ఓడని తుఫాను ద్వారా సముద్రంలో ఆపేశాడు. వారందరూ కూడా భయభ్రాంతులు అయిపోయినప్పుడు, ఇది ఎవరి వల్ల కలిగిందని చీట్లు వేసినప్పుడు, అది యోనా మీద వచ్చినప్పుడు, ఇది నా వల్లనే మీకు కలిగింది కనుక నన్ను సముద్రంలో పారేయమన్నాడు. ఈయన అవిధేయత, అవిధేయతకి అక్కడ తీర్పు అన్నీ వచ్చేసి సముద్రాగాధాల్లో పడేసేశారు. అంతటితో తన జీవితం అయిపోయింది అనుకోలేదు ఆ భక్తుడు. అక్కడ నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రియులారా గమనించండి, మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒక దేవుడు చెప్పిన పని చేయకుండానో, తిరుగుబాటు చేసో, పారిపోతానో, లేకపోతే తప్పించుకోవాలని చూస్తున్నావు, ఏదో ఒక అగాధంలో పడిపోయి ఉంటాం. ఇదిగో ఇది లిటరల్గా వాస్తవంగా చూస్తే నిజంగానే సముద్ర అగాధాల్లో పడిపోయాడు. నేను అనుకుంటున్నాను ఈయన చేప కడుపులో ఉన్న సంగతి కూడా నీకు తెలియలా. ఎందుకంటే ఆ చేప కడుపులో పడిన తర్వాత అలలు అటు ఇటు ఊపుతుంటాయి, అది తెలుస్తూ ఉంటుంది. చేప కడుపు అంటే అది పెద్ద గది కాదు కదా, చిన్న పల్సటి చర్మం. జనరల్గా మనకు అందరికీ తెలిసిందే కదా, తల్లి గర్భం లాంటిది అది కూడా. బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది, ఈయన పెద్దవాడు కదా. కానీ తను చూసిన దృశ్యం ఏంటి, తను అనుభవించింది ఏంటి, నీళ్ళలో పడేయటమే తనకు తెలుసు. కానీ ఇప్పుడు తను ఎక్కడున్నాడో తనకు తెలియదు. అయితే తను నీళ్ళలో పడిపోయాను, అగాధంలో కిందకి దిగిపోతున్నాను, ఈ సముద్రంలోంచి నేను బయటికి పడను అని అర్థమైపోయి, ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా ఆయన నా ప్రార్థన అంగీకరించాను. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేస్తున్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకున్నాయి. నీ తరంగములు నీ కరువులు నన్ను కప్పుతున్నాయి. అలల చేత కొట్టబడుతున్నాడు అనుకుంటున్నాడు. 3 దినాలు ఆ చేప గర్భంలో అతను ప్రార్థన చేసినప్పుడు, 3వ దినమందు దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపిస్తే అది ఒడ్డు మీద కక్కి వేసింది. చూడండి ఎంతగా ప్రేమ, దేవుని యొక్క కృప. తిరుగుబాటు చేసి పారిపోతున్నాడు, కానీ పశ్చాత్తాపడి, దేవా నన్ను మరలా బ్రతికిస్తే నీ మందిరానికి వచ్చి నేను మొక్కుబడి చెల్లించుకుంటానని దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు 3వ నాడు మరలా ఆయన్ని ఒడ్డుకు చేర్చి ఆయన బ్రతికించి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, అన్యజనుల మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రేమ యొక్క విలువని తాను అనుభవించి ఇప్పుడు వెళ్ళి చెప్తున్నాడు. నినివే వారికి దుర్గతి కలుగుతుంది. నినివే వాస్తవానికి అష్షూరియుల యొక్క రాజధాని. అష్షూరియులు అంటే ఇస్రాయిల్ని చెరపట్టుతున్నటువంటి, ఇస్రాయిల్ అంటే వీళ్ళకి శత్రువులు. వాస్తవంగా వీళ్ళని ఇస్రాయిల్ అప్పటికే ఇస్రాయిల్ చెరలోకి వెళ్ళిపోయింది. వారిని చెరబాట చూస్తున్నటువంటి ఆ దేశానికి వెళ్ళి చెప్తే వాళ్ళు వింటారా, ఏం చేస్తారు, ఏం జరిగింది. మేము వాళ్ళ ఆలోచించండి ఒకసారి, ఒక అన్యుడికి వెళ్ళి సువార్త చెప్పాలంటే మనకు కూడా ఇదే సందేహం. యోనాన్ని మనం తప్పుపడుతున్నాం, కానీ ఇవాళ దాదాపుగా 99% యోనాలే ఉన్నారు మనకి. ఒక అన్యుడికి వెళ్ళి సువార్త చెప్పలేం. నువ్వు చేసేటువంటి దాని వలన దేవుని ఉగ్రత పాలవుతావు, మారు మనసు పొందని చెప్పడానికి మనకు ధైర్యం చాలదు. వాస్తవానికి యోనా పారిపోయాడంటే ఇదే కారణం. వారు వీళ్ళని ఆక్రమిస్తున్నారు ఇస్రాయల్ దేశాన్ని, అలాంటి వారికి వెళ్ళి చెప్పడానికినా మరి ధైర్యం చాలకో, ఏదో ఒక విధ కారణం చేత పారిపోయాడు. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడో, ఆ 3 దినాల చేప గర్భంలో ఆయన చేసిన ప్రార్థన, మరలా బ్రతుకుతానని ఆశ లేనప్పుడు దేవుడు ఆయన బ్రతికించాడు. ఇప్పుడు వెళ్ళి ఆ దేశానికి ప్రకటించాడు. ఇప్పుడు ఈయనే ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎంక్వైరీ చేస్తాడు కదా రాజు, యోనా ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని చూస్తే జరిగింది మొత్తం తెలిసిపోయింది దేశమంతా. ఎస్, 3 దినాల చేప గర్భంలోన తిరుగుబాటు చేసిన యోనాని బ్రతికించిన దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తాడని వెంటనే ఆ నినివే వారు పశ్చాత్తాపడి
ఉపవాసం ఉండి వారి అపరాధాలు ఒప్పుకున్నప్పుడు 185,000 మంది కలిగిన ఆ పట్టణాన్ని దేవుడు ఆ రోజున క్షమించి వారు చేసిన ఆ ప్రార్థనను బట్టి వారికి దేవుడు రక్షణ కలగజేశాడు. ఎస్ ప్రియులారా, ఈరోజు మనం కూడా ఒకవేళ అపరాధం చేసి దానికి శిక్ష అనుభవిస్తున్నామేమో, అయినా సరే యోనాలకు ఒకసారి ప్రార్థన చేసి చూడు. నువ్వు ఉన్నటువంటి అగాధంలోంచే ప్రార్థన చేయి, నువ్వు ఉన్నటువంటి ఆ శ్రమలోంచే ప్రార్థన చేయి. ప్రభు నిన్ను తప్పకుండా లేవనెత్తాడు. యోనాని వాడుకున్నాడు, 185,000 మందిని రక్షించాడు. అంటే వాస్తవంగా యోనా గారి సంఘం 185,000 అని చెప్పుకోవచ్చాను ఇప్పుడు, ఇప్పుడు మనవాళ్ళు చెప్తున్న మాటలను బట్టి. ఇంత జనాభా లేని ఆ రోజుల్లోనే 185,000 మందిని యోనా ద్వారా దేవుడు రక్షిస్తే ఈరోజున మన పరిస్థితి ఏంటి? మనం కూడా మన అపరాధాలు ఒప్పుకొని సరిచేసుకొని యోనా వలె దేవుని దగ్గర ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచి మరలా పశ్చాత్తాపడి దేవుని పనిచేద్దాం, దేవుడు వాడుకుంటాడు. చివరిగా ఒక వాగ్దానం మనందరికి తెలిసిన యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీ అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఉంది మనకి. జలముల్లో పడి వెళుతున్నప్పుడు, నదుల్లో పడి వెళుతున్నప్పుడు అవి నిన్ను ముంచివేయవు, అగాధ జలములు నిన్ను ముంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదు. ఇంత గొప్ప వాగ్దానం మనకుంది. పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు మనల్ని మునిగిపోనివ్వడు, కాలిపోనివ్వడు. కనుక ఈ దావీదును లేవనెత్తినట్లుగా, యోనాను లేవనెత్తినట్లుగా మనం కూడా ఈరోజున ఏ అపరాధంలో ఉన్నా దానిలోనే మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఎలాంటి దొంగ ఊబిలో పడిపోయినా దానిలోంచి బయటికి రండి, దేవునికి ప్రార్థన చేయండి. మరలా మీరు ఉన్నత స్థలాల్లో దేవుని యొక్క మహామహిమ గల సింహాసనం ఎదుట మీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభుని ఆరాధించే ఆ గుంపులో ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకొని మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. ఎవరైతే మనసు యొక్క శరీరం యొక్క కోరికల్లో లేక అపరాధం చేసి యోనా వలె ఆ ప్రవాహ జలాల్లో కొట్టుకుపోతున్నారో వారందరినీ విడిపించు నాయన. వారిని మరలా లేవనెత్తి ఉన్నత స్థలాల మీదకి ఎక్కించండి. క్రీస్తు అని బండపై వారి జీవితాలను స్థిరపరచండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్ముని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం కూడి ఉన్న మనకు, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.